కేంద్ర ప్రభుత్వంపై ఐదు పార్టీలు అవిశ్వాస అస్త్రాన్ని సంధించాయి. టీడీపీ, వైసీపీకి ఇప్పుడు కాంగ్రెస్, సిపిఎం, ఆర్ఎస్పీలు జత కలిశాయి. వీటి మొత్తం బలం దాదాపు 83కు చేరింది. సో అవిశ్వాసం టేకప్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులు లోక్సభలో దాదాపుగా ఏర్పడ్డాయి. అవిశ్వాసం అడ్మిట్ అయితే 10 రోజుల్లో చర్చ, ఓటింగ్ కూడా జరుగుతుంది. సో ఇదే అంశంపైన మనం చర్చను ప్రారంభిద్దాం. ఏం జరగబోతోంది 11 గంటలకు లోక్సభలో అన్న విషయంపైన చర్చలో పాల్గొంటున్నారు సుందరరామ్ శర్మ గారు, ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్, అలాగే ఏఐసిసి మెంబర్. ఇక రమేష్ నాయుడు గారు, ఏపీ బీజేవైఎం నేషనల్ మెంబర్. పంచుమర్తి అనురాధ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ నాయుడు గారు, ఇన్ని రోజులు రెండు పార్టీల అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్, సిపిఎం, ఆర్ఎస్పీకి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే పరిస్థితులు, ఏవైతే రెండు పార్టీలు ఏఐఎడిఎంకే టీఆర్ఎస్ సభ్యులు వెల్లోకొచ్చి ఆందోళన చేస్తున్నారనేటటువంటి కారణంతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. అందులో కూడా టీఆర్ఎస్ కూడా తాము అడ్డు కాబోమని స్పష్టంగా చెప్పింది. సో ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయి 11 గంటలకు, ఏం జరగబోతుంది? భారతీయ జనతా పార్టీ ఒకటి కోరుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా కేంద్రానికి సంబంధించిన పార్టీకి కూడా ఇంటర్నల్గా అందించినటువంటి సమాచారం ఏంటంటే, ఆ స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని అన్ని రాజకీయ పక్షాలు ఒక మభ్యపెట్టాయి, సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టి కేంద్రం నుంచి ఏ విధంగా అయితే ఆర్థిక పరమైనటువంటి సహకారము, నిధులు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలు, ఇలాంటి అన్ని విషయాల మీద స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి పార్లమెంటు వేదికగా గన ఇది చర్చ జరిగినట్లయితే భారతీయ జనతా పార్టీ నెత్తిన పాలు పోసినట్లు అని మేము స్పష్టమైనటువంటి సంకేతం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర పార్టీ కూడా ఒక సానుకూలంగా నిర్ణయం తీసుకునింది. ఏమనంటే అవసరమైతే వెళ్ళలేకొచ్చేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికైనా సరే, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికైనా కానీ వెనకాడకూడదు అనేటువంటి ఆలోచనతో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఆలస్యంగా నిర్ణయం తీసుకుందేమో అనిపిస్తుంది. మేము అదే తొందరపడితే మీరు ఏమంటారంటే అప్రజాస్వామిక విధానాలకు పాల్పడింది బీజేపీ, ఇదే టీఆర్ఎస్ నాయకులు ఏమని చెప్పిండే వాళ్ళు, మా గొంతు నొక్కారు, మాది కూడా న్యాయమైనటువంటి కోరిక అని ఉండేవాళ్ళు. అలాగే తమిళనాడుకు సంబంధించిన స్థానికులు ఏమనేవాళ్ళు, ఇప్పుడు కావేరీ జలాలు ఎప్పటి చేయాలని నిర్ణయించుకున్నారు ఏఐఎడిఎంకే కట్టడి చేయడానికి, అదే పరిస్థితి ముందు ఆ ప్రయత్నం చేస్తుంటే అది కూడా అప్రజాస్వామికమయ్యేదా మీరంటున్నట్టు? ఈ రోజు చేసిన అదే అప్రజాస్వామికం, గతంలో అంటే ఇంతకు ముందు జరిగిన అదే అప్రజాస్వామికం అయ్యేది. ఫ్లోర్ మేనేజ్మెంట్ కోసం రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి పార్టీల మధ్య. మా అనంత కుమార్ గారు ఇంటర్నల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే స్పీకర్ గారు వారి యొక్క దృష్టికోణంలో హెడ్ కౌంట్ చేయడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని అలో చేయలేదు. తప్పనిసరిగా మేము చెప్తున్నాం, మాకు అన్ని అంశాల పట్ల చిత్తశుద్ధి, తయారీ అయి ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలు తప్పించుకొని దొంగచాటుగా ఏరే విధమైనటువంటి ఒకరికొకరు, ఇప్పుడు టీడీపీకి, టీఆర్ఎస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కేసీఆర్ గారికి అవినాభావ సంబంధాలు అంతర్గతంగా చాలా బాగున్నాయి కాబట్టి వీళ్ళు చేపిస్తున్నారేమో ఆ గొడవ అనేటువంటి అనుమానాలు మాకు వస్తున్నాయి. మేము కాదు, కట్టడి చేయాలి, ఇది తప్పనిసరిగా చర్చించాలి, అన్ని అంశాల మీద మా అందరి మంత్రులకు కూడా కొందరికి అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఇచ్చినటువంటి అసైన్మెంట్ కాదు, గతంలోనే ఏఐఎడిఎంకేతో కూడా వీళ్ళే ఉన్న అల్లరి చేయిస్తున్నారా? టీఆర్ఎస్తో ఇప్పుడు టీడీపీ, వైసీపీ అల్లరి చేయిస్తోందనే అనుమానం మీకుంది, ఏఐఎడిఎంకేతో కూడా ఇదే? ఏఐఎడిఎంకేకి సంబంధించిన విషయంలో మనందరం గమనించాలి, జయలలిత గారు బతికి ఉన్నటువంటి సమయంలోనే ఆమె ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవ్వకూడదు అనేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ఉత్తరం ద్వారా మోడీ గారికి రాయడం జరిగింది కాబట్టి వాళ్ళు స్వతహాగా మాకు వ్యతిరేకులు. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకు కాబట్టి ఇలాంటి విషయాల పట్ల మీరు సానుకూలంగా ఆలోచన చేయాలి. కేవలం భారతీయ జనతా పార్టీని నెపం చూపించడము, ఒక తప్పు చేస్తున్నటువంటి ప్రలోభ లేకంటే ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి అవాకులు చవాకులు పేలే బదులు వాస్తవాల మీద చర్చ జరగడానికి సహకరించండి, మీ ప్రయత్నం మీరు చేయండి, ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటున్నాం. రైట్, అనురాధ గారు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్తోంది ఈరోజు ఏఐఏడిఎంకే సభ్యులు కూడా సహకరించేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు, కానీ ఇంతకాలం జరిగినటువంటి ఆందోళన ఏ కారణంతో అయితే సభ వాయిదా పడుతూ వస్తోందో ఆ కారణానికి కారణం టీడీపీ లేకపోతే వైసీపీ అని చెప్తున్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడటానికి సిద్ధపడ్డారు, వాళ్ళు మెంటల్గా అలాగ తయారైపోయారు, మనం చేసేదేమీ లేదు.
ఇప్పుడు చిన్న ఇష్యూ అండి, 4 రోజుల నుంచి గత 5-6 రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం ఏ పార్టీ ఇచ్చినా కూడా నా వల్ల కావడం లేదు, నేను హెడ్ కౌంట్ చేయలేకపోతున్నాను, గొడవగా ఉంది అని చెప్పి చెప్పటం, కరెక్ట్గా 11 గంటలకి ఆవిడ రావటం, మళ్ళీ వాయిదా వేయటం, మళ్ళీ 12 గంటలకు వచ్చి ఆవిడ వాయిదా వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు, ఈరోజు అవిశ్వాస తీర్మానానికి చర్చకు మేము సిద్ధము, మేము చెప్పాము, మేము మా కేంద్ర ప్రభుత్వానికి కూడా బీజేపీ పెద్ద నాయకులు కూడా మేము చెప్పాము. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్ ఎలా ఉంది అనేది ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీజేపీ. అంటే ఇక్కడ కూడా కోడెల శివప్రసాద్ గారు కూడా అలాగే ఉన్నారా? లేదండి, ఇష్యూ కాదండి. ఏమండి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు ఓవర్లాప్ చేయొద్దు దయచేసి. ఏదన్నా ఉంటే మీరు త్రూ యాంకర్ ఈశ్వర్ గారి ద్వారా రండి, దయచేసి మీరు అది మీరు సహకరించండి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. క్లియర్గా తెలుస్తుంది స్పీకర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది పార్టీ అని చెప్పి క్లియర్గా కూడా తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దీనికి ఇంకొకటి మాకున్న అనుమానం, అవిశ్వాస తీర్మానం మేము ఓకే తప్పదు కాబట్టి, 5 పార్టీలు ఇచ్చాయి కాబట్టి, కేరళకి సంబంధించిన పార్టీ ఆర్ఎస్పీతో సహా అందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి తప్పదు కాబట్టి మీరు ఓకే చేసినట్టే చేసి, ఆ తర్వాత చర్చ జరగనీయకుండా ఏదో మాట్లాడి పక్కకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. సో మీరు ఈరోజు ఎలా ఫీలర్స్ ఇచ్చారో, ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగాలి అని మీరు ఎలా ఫీలర్స్ ఇచ్చారో, ఇంకో ఫీలర్ కూడా మీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి. ఏమనంటే సుదీర్ఘమైన చర్చ జరగాలి, దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఇన్ని రోజులు చర్చని పక్కదారి పట్టించారు, ఇన్ని రోజులు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగే అవకాశం లేదనుకుంటున్నారా? బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మీకు ఏమైనా అనుమానాలు వస్తున్నాయా? అదే, ఎందుకంటే వీళ్ళు గత 15-20 రోజుల నుంచి అన్ని టీవీల్లో, మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో ప్రత్యేక హోదా గురించి చెప్పండిరా నాయన అంటే, ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా వీళ్ళు ఎంతసేపటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ గురించే మాట్లాడటం మొదలు పెట్టారు. అట్లా మా మీద దాడి చేయడం జరిగింది. అసలు సరే, మేము యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అన్ని కూడా మేము చూపించడం జరిగింది, ప్రెస్ కి కూడా రిలీజ్ చేసాం, మళ్ళీ మళ్ళీ మీకు అనుమానం లేకుండా ఇక్కడ కూడా చూపిస్తున్నాము. అమరావతివి కానీ, బ్యాక్వర్డ్ ఏరియాస్ కి సంబంధించింది కానీ, పోలవరానికి సంబంధించి అన్ని డిపిస్ మేము నిన్న సబ్మిట్ చేయడం జరిగింది, మళ్ళీ చూపిస్తున్నాం. ఇక్కడ దాడి చేయటం, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడండి అని చెబితే యూసీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని డైవర్ట్ చేస్తూ దాడి చేయడం, ఆ దాడి చేసి ఈరోజు ప్రత్యేక హోదా ఇష్యూ మీద అసలు సమాధానమే చెప్పలేని పరిస్థితి, దాన్ని ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు కావాలని, ఏదో ఒక విషయం చెప్పాలి కదా. ప్లాన్ బి కూడా బీజేపీ దగ్గర ఉందా? ప్లాన్ బి అనేది కూడా బీజేపీ దగ్గర ఉందా? ఏ ఎలాగూ ఇక్కడ సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితులు లేని నేపథ్యంలో, అంటే తప్పనిసరి పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి కాబట్టి చర్చకు సిద్ధమవుతున్నారు అనేది ఒక ఆరోపణ మీ పైన వస్తున్న నేపథ్యంలో, ప్లాన్ బి ఏదో ఒక రకంగా చర్చ జరిపేసి వెంటనే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్లాన్ బి కూడా బీజేపీ దగ్గర ఉందనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ఒకే రకమైనటువంటి మాట చెప్తున్నాం. వీళ్ళ మాదిరి 2 నాలుకల దూరంతో మేము వరించట్లా. ప్రత్యేక హోదా అనేది అవుట్డేటెడ్ సబ్జెక్ట్. మేము దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి బెటర్ కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలో అవి ఇవ్వడానికి అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు చేశాము. ఆ ప్రతిపాదనలు తెలుగుదేశం పార్టీ కూడా ఆమోదించి సంతకం కూడా పెట్టారు. అది ఆ ప్రతిపాదన తయారు చేసేటువంటి క్రమంలో బీజేపీ చౌదరి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సుందరరామ శర్మ గారు, అవుట్డేటెడ్ అనేది బీజేపీకి మాత్రమేనా, మిగతా పార్టీలకు కూడా? కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సమాధానం చెప్పాలి దీనికి. సార్, ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది మేమే ఇచ్చాం, మేమే తెస్తాం, మేమే ఇవ్వాల్సింది. ఇంక వీళ్ళు ఎవరి వల్ల కూడా కాదని ఎందుకని చెప్పంటే, అది ముగిసిన అధ్యాయము అయిపోయింది, లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాము, ఇటువంటివన్నీ కూడా మనం ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగ విలువలకు లోబడినటువంటి ప్రజాస్వామ్య పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మాట్లాడాల్సినటువంటి పద్ధతి అది కాదు. ఇవాళ పార్లమెంటులో ఒక హామీ ఇచ్చిన తర్వాత, పార్లమెంట్లో ఒక విభజన చట్టం చేసిన తర్వాత, ఆ రోజున ఇంకొక గొప్ప ఇదేంటంటే, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఏమన్నారంటే, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, ఒక 5 రోజులు ఆగండి, అయిపోయిందని చెప్పిన మాట్లాడినటువంటి తర్వాత, ఇప్పుడు ఏదో గెలుస్తున్నాం అన్నాడు కాదు, అయిపోయింది ఇంకేం లేదు, ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, మేము వచ్చేస్తున్నాం, మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పిన తర్వాత, ప్రజాస్వామ్య విలువలనే కాలరాయటం అనేటువంటిది మంచిది కాదు, అది ఎవరికి మంచిది కాదు.
ఇవాళ అవుట్డేటెడ్ సబ్జెక్ట్ పట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది అప్డేటెడ్ ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే 2014 జూన్ 2nd మా సోనియా గాంధీ గారు ఉత్తరం రాయటం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఆ రోజున పార్లమెంట్లో ఇచ్చినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యేక తరగతి హోదాకు చేయమని అడిగింది. ఆ తర్వాత మీరు చూశారు మీ కోటి సంతకాల ఉద్యమం రఘువీరారెడ్డి గారు చేసిన ప్రైవేట్ బిల్లు కేవీపీ గారు పెట్టిన ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి చేస్తూ వచ్చాం. ఇవాళ ఏదో ఎత్తుకుని తిరగట్లేదు. ఇప్పుడు ఇంకా ఈ పార్టీలు మార్చినాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు కలిపి 2016 వరకు కలిసి వెళ్ళి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అని ఇద్దరు కూర్చొని ఆ ప్యాకేజ్ చూసుకున్నారు. ఆ ప్యాకేజీలో ఏమన్నా మరి ఏమైందో మనకు తెలియదు. అది ప్యాకేజ్ లోపల ఏమన్నా సీల్ కవర్ కట్టే గిఫ్ట్ ప్యాక్ లో లోపల దేం కనిపించలేదా ఏం జరిగినాయో తెలియదు మనకి. వీళ్ళు ఈ రకంగా మారారే తప్ప కాంగ్రెస్ పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక తరగతి హోదా కోసం అని చెప్పడం ఉన్నది. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాలో కూడా రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ 184 నిబంధన కింద ఇచ్చాము. ఇవాళ రోజున అవిశ్వాస తీర్మానం కూడా మేము పెట్టాం. మీరు ఇక కొత్తది ఒకటి చూడండి. మొన్న ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ధర్నా చేయడానికి వచ్చి ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఈవినింగ్ కల్లా అరుణ్ జైట్లీ గారు ఒక మాట అన్నారు ఏమనంటే మేము ఇవ్వట్లేదు ప్రత్యేక హోదాలు తరగతి హోదాలు ఇవ్వట్లేదు ప్రత్యేక ప్యాకేజ్. నెక్స్ట్ డే కల్లా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మంత్రులని వెనక్కి తీసుకోవటం మీరు చూసారో లేదో రాష్ట్రంలో ఒక స్పీడ్ జరిగింది గబుక్కన. ఆ తర్వాత మీరు చూడండి మేము ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టామో వీళ్ళు 10 రోజుల నుంచి పెడుతున్నారు అడుగుతున్నారు ఇటు వెళ్తున్నారు కానీ మేము ఎప్పుడైతే పెట్టామో ఇవాళ మీరు చర్చకు వచ్చేస్తుందేమో వస్తుందా రాదా పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎవరు పెట్టినా మేము మద్దతు ఇస్తామని చెప్పాం కదా. వైసీఆర్సీపీ పెట్టింది. తర్వాత వాళ్ళు మొదట ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ అన్నారు. తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడారు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం ప్రత్యేక తరగతి హోదా. అంతేగాని ఇవాళ అవిశ్వాస తీర్మానం ముందు పెట్టి ఆ క్రెడిట్ కొట్టేసి వీళ్ళలాగా ఇప్పుడు ఈ పొలిటికల్ కనపడలేదు పొలిటికల్ రాష్ట్ర ప్రయోజనాలు అనేది. అంటే మీకు అవిశ్వాస తీర్మానం మీద నో కాన్ఫిడెన్స్ మినిస్టర్ ప్రత్యేక తరగతి హోదా అనేది సపరేట్ పెట్టరు ఇదే ఉంటుంది. కానీ చర్చలో అన్ని వస్తాయి వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు మనం చెప్తుంది కూడా అదే. టీఆర్ఎస్ వాళ్ళు కూడా రేపు ఇప్పుడు పార్లమెంట్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ దాని గురించి మాట్లాడుకోవచ్చు. అన్నాడీఎంకే వాళ్ళు కావేరీ బోర్డు గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇంకొక ఆర్ఎస్పీ వాళ్ళు వచ్చేసరి కల్లా రేపు రాఫెల్ వీటి గురించి మాట్లాడచ్చు. ఏమైనా మాట్లాడచ్చు. అవిశ్వాస తీర్మానం చాలా ప్రధానం. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది అంటే వీళ్ళ ఇద్దరికి ఎప్పుడైతే ఈశ్వర్ గారు ఒక్కటే ఉంది వాళ్ళ ఇవాళ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు కనుక తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కాపాడలేరు. ఎందుకంటే కాపాడగలంటే మమ్మల్ని అనుమానిస్తుంటే ఎందుకంటే వాళ్ళు ఇవ్వము అని చెప్పేస్తున్నారు. మేము ఇవ్వము ఇది అయిపోయిన ముగిసిన అధ్యాయం అని చెప్పాక మేము ఇస్తాము అంటే అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానాలు అది ఉన్నట్టుంటే మేమే రాసేవాళ్ళం. అది పెట్టడానికి వీలు లేదు కాబట్టి అట్లా చేసాం సార్. ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ ఇవాళ 48 మంది ఇప్పుడు చూడండి 48 మంది మేము పెట్టంగానే ఇవాళ మీకు ఆటోమేటిక్గా 83 మంది వచ్చేసారు. ఇవాళ మన జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అవిశ్వాస తీర్మానం డెఫినెట్గా చర్చకు రావాలని మనం కోరుకుందాం. ఆ చర్చలో అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. కొంతైనా సరే మీకు నమ్మకం కలుగుతుందా 83 మంది సంఖ్యాబలం డెఫినెట్గా జరుగుతుంది ఓటింగ్ వరకు వెళ్తుంది. బీజేపీ యొక్క ప్లాన్ బి ఏమన్నా చివరిగా చెప్పేసా వీళ్ళ యొక్క నాటకమే అదంతా. అక్కడ మాకు అన్నాడీఎంకే తోటి ఏం సంబంధం లేదంటున్నారు కానీ అన్నాడీఎంకే తోటి సంబంధాలు ఎందుకు లేవండి? వాళ్ళు కావాలని అక్కడ చేయించారు. ఇవాళ రోజున పక్కకు తప్పుకునేట్టుగా చేస్తాను. అన్నాడీఎంకే సంబంధాల గురించి కూడా మాట్లాడదాం. ఒక చిన్న విరామం తర్వాత మాట్లాడదాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్.